ఎన్డీఏ ప్రభుత్వం గత పదేళ్లలో వికసిత్ భారత్కు పునాది వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం అంతరిక్షం ఉత్పత్తి రంగంలో ముందడుగు వేయటానికి తమిళనాడు సహకారం ఎంతో ఉందని కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, డీఎంకేలు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కుటుంబ సంస్థ అయిన డీఎంకే తన పాత ఆలోచన విధానాలతో తమిళనాడు యువత అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతిపై డీఎంకేకు మొదటి కాపీరైట్స్ ఉన్నాయని, ఆ కుటుంబమంతా తమిళనాడును దోచుకుంటోందని విరుచుకుపడ్డారు. తమిళనాడు ప్రజలకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చేసిన మోసం గురించి ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. ఆ రెండు పార్టీలు కేవలం జాలర్లకు మాత్రమే కాదు దేశానికి కూడా అన్యాయం చేశాయని ప్రధాని మోదీ ఆరోపించారు. कांग्रेस की सरकार थी, कच्चा तीवो आइलैंड श्रीलंका को दे दिया. इस पर कांग्रेस की बोलती बंद है. बीते वर्षों में उस आइलैंड के पास जाने पर तमिलनाडु के हजारों मछुआरे गिरफ्तार हुए हैं, उनकी बोटें गिरफ्तार कर ली गई है. तमिलनाडु के लोगों को यह सच नहीं बताते कि कच्चा तीवु आइलैंड उन्होंने श्रीलंका को दे दिया. एनडीए सरकार ऐसे मछुआरों को निरंतर रिहा कराकर वापस ला रही है. इतना ही नहीं, पांच मछुआरों को फांसी की सजा कर दी थी श्रीलंका ने. मैं उनको भी जिंदा वापस के आया था.